మాకు ఎలాంటి వర్గ విభేదాలు లేవని, మా వర్గం టీడీపీనే అని నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ టీడీపీ బీసీ ఎస్టీ నాయకులు స్పష్టం చేశారు. సాయిపేటలో సోమవారం టీడీపీ నేతలు వల్లూరు వెంకటేశ్వర్లు, ఇర్ల మహేష్, కనకయ్య మీడియాతో మాట్లాడారు. 19వ తేదీన జరిగిన పంచాయతీ 3వ వార్డు సభ్యుని ఉప ఎన్నికల్లో అందరం ఐక్యమత్యంగా టీడీపీ విజయానికి కృషి చేశామన్నారు. ఇక నుంచి సాయిపేటలో మా ఇన్ఛార్జి బొలినేని సూచనల మేరకు వల్లూరు వెంకటేశ్వర్లు సారథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కొండాపురం మండలం ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థులు అండి. మేము ఈ నెల 19వ తారీఖున వచ్చిన 3వ వార్డు ఎలక్షన్లో మా అభ్యర్థి సానంగుల రవీంద్ర గారిని నిలబెట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు ఏంటంటే వర్గాలు వీరంతగా విభేదాలు తీసుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి మేమైతే ఒకటే వర్గం అండి, తెలుగుదేశం వర్గం. దాంతో బొల్లినేని రామారావు గారి వర్గం, దాంతో చంద్రబాబు నాయుడు గారి వర్గం అండి. మాకు వర్గ భేదాలు అనేది లేదు. మేము ప్రతి ఒక్కళ్ళం మా పంచాయతీ మొత్తం మీద ప్రతి ఒక్క కార్యకర్త అందరు కలిసి ఐకమత్యంగా టీడీపీ కోసం కృషి చేసి మా సాయశక్తుల ప్రయత్నించి ఖచ్చితంగా టీడీపీని పైకి తీసుకొస్తామని మేము సర్వముఖంగా తెలియజేసుకుంటున్నాము. కనకయ్య, నేను ఈ రాష్ట్ర గిరిజన జాగృతి వేదిక ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను, మరియు సాయిపేట మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మేము సానంగల్ రవీంద్రని మంచి మెజార్టీ తోటి మేము గెలిపించడం జరిగింది. ఈ ఊళ్ళో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరి మనసు అయితే మేము కాదు. మేము కలిసికట్టుగా వల్లూరు వెంకటేశ్వర్లు, మహేషు, నేను, అందరూ కార్యకర్తలు, ఓటర్లను కలిసికట్టుగా ఉండి ఈ మెజార్టీ తీసుకొచ్చాము. మేమైతే ఏరే వర్గం అయితే కాదు. మేము తెలుగుదేశం పార్టీ అభిమానులమే. ఈ మన ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి బొల్లినేని వెంకటరావు గారు సహకారంతో ముందుకు నడిచేదానికి మేము కృషి చేస్తాము అని ఈ సభాముఖం. ఈ గ్రామంలో వల్లూరు వెంకటేశ్ అనే వ్యక్తి ప్రతి ఎస్టీ బీసీ కాలనీలలో ఏ ఒక్క సమస్య వచ్చినా అతను వెంటనే స్పందిస్తూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాడు. కాబట్టి ఈ పంచాయతీలో ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ అతని వెంట నడిచేదానికి మేము ఎప్పుడు ఉంటామని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగుచారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.